ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహాలు పనుతాయో, ఆ వ్యూహాలకు యెల్లో మీడియా నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ సహకారం సరిపోక ఇప్పుడు ఒక స్థాయి అంటే ఒక స్టెప్ ముందుకు వేసి జాతీయ మీడియాను అలాగే అంతర్జాతీయ మీడియాతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద జల్లి ఒక నెగిటివ్ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయా అనే ప్రశ్నకు ఇప్పుడు చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి తాజాగా ఎకనామిక్స్ టైమ్స్ కథనంలో జగన్కు వ్యతిరేకంగా రివర్స్ స్వింగ్ అనే పేరుతో ఒక కథనం రావడం ప్రధానంగా, ఆ కథనం ఏంటి, ఆ సారాంశం ఏంటి అని ఒకసారి చూస్తే కనుక కథనం రావడమే అనేది పక్కన పెడితే ఆ కథనాన్ని బేస్ చేసుకుని ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి అంత ఇంత లేదు. అది ఏంటి అనేది చూస్తే ప్రధానంగా విద్యుత్ రంగానికి సంబంధించి విద్యుత్ రంగంలో పీపీఏల సమీక్ష తప్పు అనేది ప్రధానంగా ఆ కథనం యొక్క సారాంశం. అంటే సొంత మనుషుల కంపెనీలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా కట్టబెట్టడం తప్పు కాదు అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే నవయుగ కంపెనీకి పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేయడం ఈ మ్యాగజైన్ తప్పుపడుతుంది ప్రధానంగా ఆ రద్దు చేయడానికి. మరి నామినేషన్ మీద 3,217 కోట్ల రూపాయలను కట్టుపెట్టేయడం వాళ్ళకి పెద్దగా తప్పుగా కనిపించలేదట. ఇక నెల్లూరు జిల్లాలో సెర్జ్ కోసం నవయుగ కంపెనీకి కేటాయించిన 4,731 ఎకరాలను రద్దు చేయడంపై కూడా ఈ కథనం చాలా తీవ్రంగా మండిపడింది జగన్ గారి మీద. మరి ఏ ఉద్దేశంతో అయితే ఆ కంపెనీలకి భూమి తీసుకుందో దాన్ని నెరవేర్చకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడం తప్పుగా కనిపించలేదు ఈ మ్యాగజైన్కి అనేది ఆ వార్త చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక విశాఖపట్నంలో లులు గ్రూప్కి ఇచ్చిన 1,100 ఎకరాల రద్దును కూడా ప్రస్తావించింది. నిర్మాణాల కోసం లులు గ్రూప్ తీసుకున్న భూమిని 3 ఏళ్ళు దాటినా ఎందుకు ఖాళీగానే ఉంచారు అనేది, అదే టైంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే నమ్మకంతోనే అది ఉంచారు అనేది ఒక ప్రశ్న. రెండోసారి సీఎం అయితే ఏదో పద్ధతిలో అమ్ముకోవచ్చులే ఖాళీగా అని చెప్పి ఖాళీగా ఉంచేశారు, అదే టైంలో జగన్ గారు రద్దు చేశారు. ఇక అమరావతి కన్సార్షియం నుండి సింగపూర్ కంపెనీలే వెనక్కి తగ్గాయి. సింగపూర్ కన్సార్షియం వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా లబ్ధి జరుగుతుందో చెప్పమని లెక్క అడిగినందుకు సింగపూర్ కంపెనీలు స్టార్టప్ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాయి అనేది ఈ కథనంలోని అంశాలు చూస్తుంటే ఎల్లో మీడియా లేకపోతే చంద్రబాబు వాళ్ళకిచ్చి ఏకపక్షంగా కథనం రాయించారు అనే విమర్శలు కూడా లేకపోలేదు వైఎస్ఆర్సీపీ నుంచి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓ పద్ధతి ప్రకారం జగన్ మీద చాలా బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది, దానికి ఆ ప్రయత్నానికి ఎల్లో మీడియా పాత్ర సరిపోవట్లేదు కాబట్టి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి మీడియాను కూడా రంగంలో దించారు అనడానికి ఇలాగా ఎకనామిక్స్ టైం వంటి పత్రికల్లో జగన్ గారికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలు చూస్తుంటే వైసీపీ శ్రేణులు అనుమానం మరింత పెరుగుతుంది. మరి నిజంగా ఇది ఒక కుట్రపూరితమైన కథనమేనా, దీని వెనక నిజంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారా, వేరే ఎవరైనా ఉన్నారనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.